चेयरपर्सन वारी उत्तर्वुलनुसरिंची राबो वर्षाकालपु सीजन को अनुगुणंगा डेंग्यू मरियु मलेरिया व्याधुलु व्यापिंचकुंडा अवगाहन चर्यल्लो भागंगा काकनाड जिल्ला तुनी मुनिसिपल ओकटो वार्ड रेल्लीपेट नंदु र्याली निर्वहिंची प्रति इंटिकी सूचनलु जारी चेशारु। ई कार्यक्रमंलो सानिटरी इंस्पेक्टर जीवीआर शेखर वार्ड सानिटरी सेक्रेटरी मरियु सानिटरी मेस्त्री मरियु वार्ड वालंटीर्लु पाल्गोन्नारु। इंदुलो भागंगाने प्लास्टिक पै अवगाहन कल्पिंची षाप्लनु तनिखी चेसी सुमारुगा 3000 వరకు ఫైన్ విధించారు। 2 కేజీల ప్లాస్టిక్ ను సీజ్ చేశారు। వర్షాలు స్టార్ట్ అయిపోయాయి। వర్షాలు స్టార్ట్ అయ్యి అంటే దాని అర్థం ఏంటి? రోగాలు పెరుగుతాయని అర్థం। రోగాలు నివారించడానికి మనం ఏమేం చర్యలు తీసుకోవాలా? మీ ఇంట్లో ఉండేటటువంటి మామూలు ఇళ్ళలో మామూలు ఫ్లవర్ వజలు మామూలు రబ్బర్ ట్యూబులు కూలర్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రిజ్లు, వాటి వెనకాల ఉండేటటువంటి నీళ్ళను మనం పారదోసేయాలి। డెంగ్యూ మలేరియా వ్యాధులు డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుందంటే మీ ఇంట్లో పెంచుకున్న దోమ వల్ల వస్తుంది, బయట డ్రైనేజీలో దోమ వల్ల రాదు। అందుకని ఏంటంటే మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి। మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు గాని పెద్దలకు గాని అందరూ కూడా కాచి వడపోసిన నీటిని తాగండి। ఎప్పటి వరకు? అక్టోబర్ నవంబర్ వరకు। ఏమ వేడివేడి ఆహార పదార్థాలను భుజించాలి, అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు, అలాగే మాంసం అయ్యి కూడా నిల్వ ఉంటుంది అసలు ఏమీ ముట్టుకోకూడదు। ఏమా మీ ఇంటి చుట్టుపక్కల దోమలు ఈగలు ఇవన్నీ ముట్టకుండా మీ ఇంటికి దోమతలు మీరే ఏర్పాటు చేసుకోవాలి కంపల్సరీగా। ఎందుకంటే ఈవేళ ఒక పిల్లవాడికి కానీ పిల్లకి కానీ అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన నిస్సిటి ఉంది। ఒక 100 రూపాయలు 150 రూపాయలు పెట్టుకుని ఒక దోమతెర మ్యాట్ కొనుక్కుంటే మనకి మన ఆరోగ్యం మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది। అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కాచి వడకపోసిన నీటిని తాగి వేడివేడి ఆహార పదార్థాలను భుజించాలి। ప్రతిరోజు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని పిల్లలకైతే మటుకు కంపల్సరీగా 2 పూటల వేడి నీళ్ళతో స్నానం చేయించండి। పిల్లలకే గబుక్కని ఎఫెక్ట్ ఉంటుంది ఇది। అందుకని కంపల్సరీగా ప్రతిరోజు పిల్లల్ని పరిశుభ్రంగా ఉంచుకొని మీరు కూడా మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే కానీ మనకి వ్యాధి తొలగదు। అలాగే ఆహార పదార్థాలు వేడిగా ఉండడానికి కాచి వడపోసిన నీరు తాగడానికి గల కారణాలు ఏంటంటే ఈ ఫైలేరియా మలేరియా అనేటటువంటిది దోమల వల్ల సంక్రమిస్తుంది। ఈ కాచి వడపోసిన నీరు తాగడం వల్ల మనకి లోపల ఇది పెరుగుతుందన్నమాట, మామూలు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది। అలాగే నీటిలో ఉండేటటువంటి కాలుష్యం ఏదైనా ఉంటే చిన్న నలుపురుగులు కానీ అది చనిపోతుంది అన్నమాట। దాని గురించి ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటించి కంపల్సరీగా ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, మున్సిపాలిటీ వాడు రోజు వస్తాడు రోజు చేస్తాడు వేరే విషయం, మన ఇంట్లో ఉండేటటువంటి ఫ్లవర్ వజ్లు కానీ కూలర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ టైర్లు కానీ అందులో ఉండేటటువంటి నిల్వలు ఏమి ఉంచకూడదు వాటర్. అలాగే ఫ్రైడే డ్రైడే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి టబ్బు ఇప్పుడు గిన్నెలు ఉంటాయి కదా అన్ని నీళ్లు పంపేయండి, ఒక గంట గంటన్నర ఆరబెట్టండి, మళ్ళీ నీళ్లు పట్టుకోండి,